భూములను బడా బాబులు బినామీల పేరుతో తరమించుకుంటున్నారని ఆక్రమించుకుంటున్నారని వారిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలని రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ నాయకుడు బోడి కృష్ణ భూబాధితుడు కుమిలి బాబు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందర్భంగా దళిత నాయకులు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నగర అంబేద్కర్ భవన్ అధ్యక్షులు కణితి సాధురావు, దళిత నాయకులు బోను లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాకు పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తిని మా తండ్రి గారు తమ్ముడు అమ్మేస్తున్నారు. 40 సెంట్లు, మిగతా 20 సెంట్లు నాకు ఉంది. నా సొంతకాలు లేకుండానే అది అమ్మడం జరిగింది మా వాళ్ళు. అయితే కోర్టులో ఉంటుండగానే రెడ్డిలు అనే వాళ్ళు కైల వెంకటరెడ్డి గారు, కైల స్వరరెడ్డి గారు కోర్టులో ఉంటుండగానే వీళ్ళు బెదిరించి వేరే గారు రిజిస్టర్ చేసుకున్నారు. అది చల్లదని నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఈరోజు నా షెడ్లో ఉన్నటువంటి నన్ను బెదిరించి నా సామాన్లన్నీ బయటపడవేసి నా కుటుంబాన్ని నా బిడ్డల్ని లేపేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాళ్ళ అనుచరులు గుండాలు కూడా ఆ షెడ్లో ఆ సైట్లో కూడా తిరుగుతున్నారు. మరి దాని నిమిత్తం నేను పెందుర్తి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి విన్నవించడం జరిగింది. కృష్ణ, బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం లక్ష్మీపురంలో సర్వే నంబర్ 64/7లో మరి కుమిలి బాబురావుకు సంబంధించి వాళ్ళ పుత్రార్జితంగా వస్తున్నటువంటి భూమి, ఆయన వాటాగా వచ్చిన 20 సెంట్ల భూమిని మరి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఆ భూమిని ఈయన భూమిని అంటే పక్క భూమిని తాలూకా వాటాదారులుగా ఉన్నటువంటి వీళ్ళ నాన్నగారిది తమ్ముడిది కొనుక్కొని దాని పక్కన ఉన్నటువంటి ఈయన 20 సెంట్లు కూడా కబ్జా చేసి ఇతన్ని మరి ఇతను ప్రశ్నించినందుకు గాను ఇతన్ని చంపుతానని ఇతన్ని ఏమో రకరకాల శత్రువులకు గురి చేస్తూ అలాగే మరి కులంపేరుతో కూడా దూషించిన సంఘటన మరి జరిగింది. దాని నేను కోరుకున్నాను, నాకు రక్షణ పూర్తి రక్షణ కావాలి నా కుటుంబానికి. స్థాయిలో మరి మన పెందుర్తి పోలీసు వారు రక్షణ కల్పించి ఆ భూమి అయితే ఏదైతే ఉందో ఆ భూమిలోకి ఇతను వెళ్ళడానికి తగిన మరి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి పెందుర్తి పోలీసు వారిని మేము బహుజన సమాజ్ పార్టీగా కోరుతూ డిమాండ్ చేస్తాం.